Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్క మాటతో కాపు ఓట్లు పవన్కు చేజారినట్లేనా? నేను ముఖ్యమంత్రిని అయిపోవాలని కలలు కనడం లేదు. ప్రజలు అంగీకరించి ఓట్లేస్తేనే సీఎం అవుతా. ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఈ ఒక్క డైలాగ్తో కాపు సామాజిక వర్గం ఆశలపై పవన్ నీళ్లు జల్లేశారు. ఎలాగంటే వచ్చే ఎన్నికలలో టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు కాబట్టి అనుమానం అవసరం లేదు. అయితే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవడం చాలామంది కాపులకు సమ్మతం కాదు. చంద్రబాబు ఆలోచనేమో కాపుల ఓట్లు వేయించుకునే అధికారంలోకి రావడమే. పవన్ ఆలోచన కూడా కాపుల ఓట్లు వేయించి చంద్రబాబును సీఎం చేయడమే. అంటే పొత్తు విషయంలో వీళ్ళిద్దరూ క్లారిటీతోనే ఉన్నారు. అయితే మధ్యలో కాపులు మాత్రం పొత్తును వ్యతిరేకిస్తున్నారు. పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ జనసేన పొత్తును కాపులు ఆమోదించి ఓట్లేస్తారని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేకొండి హరిరామ జోగయ్య కండిషన్ పెట్టారు. పవన్ ప్రకటించకుండా పొత్తు పెట్టుకుంటే కాపులు ఓట్లేయరని జోగయ్య చెప్పారు. నిజానికి చాలామంది కాపుల్లో ఇదే విధమైన చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం లేదని ప్రకటించడంలో అర్థమేంటి? ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం లేదు కాబట్టి సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా పర్వాలేదు అని చంద్రబాబుకు చెప్పడమే కదా. పవన్ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేది అనుమానమే అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించమని పవనే అడగనప్పుడు ఇక చంద్రబాబు మాత్రం ఎందుకు ప్రకటిస్తారు? మరి పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్న కాపుల పరిస్థితి ఏంటి? కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకన్న సామెతలాగా సీఎం అవ్వాలనే ఆశ ఆలోచన పవన్కే లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ అన్న కాపుల డిమాండ్కు అర్థమే లేదు. మొత్తానికి కాపుల ఆశలపై స్వయంగా పవనే నీళ్లు జల్లేశారు. తన ఆలోచనలేంటో పవన్ స్పష్టంగా చెప్పేశారు కాబట్టి టీడీపీ జనసేన పొత్తుకు ఓట్లేయాలా వద్దా అన్నది తేల్చుకోవాల్సింది కాపులే.